దాసి భూమి ఆ భూమి ఇలాంటి తీశారు కదా రంగుల కళ అరివిల్లు ఇలాంటివి బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అందరి దగ్గర నుంచి వచ్చింది. బాగా నచ్చింది అని చెప్పేది రంగుల కళ ఫిలిం చూసిన తర్వాత హరిజనాథ్ చట్టోపాధ్యాయ కంటిన్యూ పెట్టుకున్నాడు. అంటే సరోజన్ నాయుడు తమ్ముడు అదే మనకి విజయవాడ నుంచి గెలిచాడు ఎంపీగా ఆయన మన స్వాతంత్రం వచ్చిన కుత్తలు ఫస్ట్ మిక్స్గా ఉన్నప్పుడు చాలా గొప్పవాడు ఆయన ఫిలిం చూసి కంటిన్యూ యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఆరుద్ర గారు 16 పేజీలు రివ్యూ రాశారు ఆంధ్రజ్యోతిలోనే రెండు విడతలు వచ్చింది అది ఆ పుస్తకం రివ్యూ ఫిలిం రివ్యూ రాశారు. సో ఇట్లా అప్రిషియేషన్ స్కైజ్ ద లిమిట్ అంటే నేను చేసిన కొన్నిటికైనా చాలా మంచి అప్రిషియేషన్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దాసి చూశాక ముగ్గురు ఒకటి తపన్ సినానే ఫేమస్ డైరెక్టర్ ఫ్రమ్ బెంగాల్ మళ్ళీ యుఆర్ అనంతమూర్తి జ్ఞానపీఠ అవార్డీ ఫ్రమ్ కర్ణాటక మళ్ళీ రాజ్ కపూర్ పెద్ద కొడుకు అతను మన రణధీర్ కపూర్ ఈ ముగ్గురు భిన్న సమయాల్లో ఒక దగ్గర కాదు వేరే వేరే సందర్భాల్లో ముగ్గురు ఒకటే మాట అన్నారు మై కంట్రీస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే సో అల్టిమేట్ మీ పేరెంట్స్ ఏమన్నారు? మా అమ్మ చాలా బాధపడ్డది అంటే ఈ విషయాలను చూసి డెఫినెట్గా దే యూస్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటే వాళ్ళ ఉండే విషయాలు ఈ భూస్వామ్య వ్యవస్థని విమర్శించేట్టుంటాయి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ దే నో అబౌట్ మై సిన్సియారిటీ కాబట్టి దే ఆర్ హ్యాపీ. అంటే జనరల్గా ఏంటంటే వేలెత్తి చూపినట్టు ఉంటుంది కదా అది న్యాచురల్ న్యాచురల్ అంటే నేను నాకు నేను చూపించుకోవడం ఇతరులకి ఇబ్బంది ఏం లేదు కదా మా కుటుంబాలని మా ఫ్యామిలీస్ ని మాది ఇంత బ్యాక్గ్రౌండ్ మా బ్యాక్గ్రౌండ్ ఎంత క్రూరమైంది అని చెప్పారు మీరు. అండ్ వి హావ్ టు చేంజ్ అని మనం నేను చెప్పేది ఏంటంటే చేంజ్ అయిపోయింది టైమ్స్ బట్టి చేంజ్ కావాలి ఆటోమేటిక్ మనుషులు మనుషులు చూడడం తప్పించి నేను గొప్ప సందేశం ఏం లేదు. మరి నక్సలైట్ల ఉద్యమం మీద ఎందుకు తీద్దామని అనిపించలేదు మీకు తెలంగాణలో? ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే చేశాం కదా ఇక నా జీవితమే సినిమా అయిపోయింది కదా అదే ఉద్యమంలో నేను పార్ట్గా ఉన్నాను కాబట్టి అంటే ఆ సినిమా తీయాలంటే వన్ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద సబ్జెక్ట్ అవును అది కాకుండా వెరీ మచ్ కంటెంపరీ మా భూమి అంటే తప్పించుకోగలం ఎందుకంటే పాస్ సంబంధించి బట్ అది కూడా అథెంటిక్ వచ్చింది కంటెంపరీ తీయడం కొద్ది కష్టం అంటే ఇప్పుడు నారాయణమూర్తి ఉన్నాడు అనుకోండి కే అబ్బాస్ చేశారు వాళ్ళు నథింగ్ బాదర్స్ దెమ్ ఈ చేస్తాడు రేపు దులుపుకుంటాడు అతను నేను నరసింహరావు అట్లా కాదు కదా దాంట్లో ప్రతి అనుభవం సపోర్ట్ చేసుకోగలిగాను అంత అథెంటిక్ గా ఉండాలి కంటెంపరీ అన్నది ఏదైనా కొద్ది కష్టతరమైన విషయం. మీకు గద్దర్తో అంత పరిచయం ఎట్లా వచ్చింది? మీరు అప్పుడు మాబూమి మొదలు పెట్టారు కదా గద్దర్ యాక్చువల్గా హీ కేమ్ టు మీ ఈ జన్నాట్య మండలికి సంబంధించిన ఆర్ట్ లవర్స్ అని ఉండేది. ఓకే ఆ కార్యక్రమం విప్లవాత్మక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అతను నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఇట్లాగా నేను బుర్రకథలు చెప్తాను అంటే ఓకే హీ హాస్ బీన్ ట్రైన్డ్ బయస్ ఓకే ఓకే అతను నేను మిగతా మీకంటే చిన్నాడు వయసులో కూడా వన్ ఆర్ టూ ఇయర్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ పెద్దగా కంటెంపరీస్ వీఆర్ లైక్ బ్రదర్స్ సో గద్దర్ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే అతను ఎంత వైబ్రెంట్ ఆర్టిస్ట్ అంటే నా జీవితంలో అంత గొప్ప కళాకారుని చూడలేదు అంటే ఈస్ ఐ థింక్ ఇంకొకరు నాకు తెలిసిలేరు ఇక్కడ అంటే ఇప్పుడు ఇఫ్ యు టాక్ అబౌట్ ద ఇంటర్నేషనల్లీ లైక్ పాల్ రాబ్సన్ అంటే విక్టర్ జారా వాళ్ళు కూడా ఇతని లెవెల్కు పనిచేసిన వాళ్ళు కాదు అంటే వాళ్ళు అక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ బ్లాక్ మూమెంట్ దాంతా ఐ థింక్ గద్దర్ ఇస్ ఏ ఫెనామినన్ అంటే ఆ రకంగా అతని ఎనర్జీస్ కానీ ఒక 650 ఇయర్స్ ఆఫ్ హిజ్ క్యారీర్ లైఫ్ 50 ఏళ్ళ క్యారీర్ అక్కడ తెలిసిపోతూ ఉంటుంది ఇట్లా నేను చూసినప్పుడు మీకు ఏంటంటే ఆ కనెక్ట్ అయిన పర్సన్స్ కూడా అందరూ కూడా వామపక్ష భావజాలం వాళ్ళే. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ లవర్స్ నుంచి జన్నాట్య మండలి పుట్టింది ఆర్ట్ లవర్స్ 70 జన్నాట్య మండలి 74 దాంట్లోంచి వచ్చిన మూమెంటే ఈరోజు ప్రజా కళలకు సంబంధించి అందశ్రీ కానీ గోవింద కానీ రసమయ్య బాలకృష్ణ కానీ సంధ్య కానీ విమల కానీ యు కెన్ జస్ట్ నేమ్
ఈ ట్రెడిషన్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే దట్ వాట్ వీ స్టార్టెడ్ ఇన్ 70s ఫౌండేషన్ అక్కడ ఉంది. సో ఇదొకటి ఎక్కడ లేనిది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలని చూసినప్పటికీ ఈ అప్పుడు ఆ రోజుల్లో మన సెకండ్ వరల్డ్ వార్ టైంలో ప్రజానాట్య మళ్ళీ ఇప్పుడు ప్రజాకళలు అక్కడ చాలా ఉధృతంగా ప్రచారం జరిగింది అక్కడ. అలాంటి మూమెంట్ 70s ఇక్కడ వచ్చింది. అదే ఇప్పటికీ తెలంగాణ ప్రత్యేక మూమెంట్లో కూడా అదే బాగా ప్రముఖమైన పాత్ర వహించింది. బహుశా ఐ థింక్ తెలంగాణ సాధనకి ఎంత ఉపయోగపడిందని పాట మెయిన్. సో దట్ వే ఐఎమ్ హ్యాపీ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే నేనేంటంటే ఐఎమ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ అని కాదు, ఐఎమ్ ద పర్సన్ హూ పార్టిసిపేటెడ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో నేను చరిత్ర నిర్మాతను కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలు. అవును. సో గద్దర్ గారిని నేను అదే భావిస్తాం. అంటే గద్దర్ గారు లాంటి కళాకారుడితో నా జీవితం ఒక 40 ఏళ్ళు సాగడం అంది. ఐ వాజ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఓకే. సో మిమ్మల్ని అయితే సాంఘిక బహిష్కరణ చేయలేదు ఏ రోజు కూడా మిమ్మల్ని ఈ లేఖన చూస్తాడు కదా. కరెక్ట్. చేయలే అంటే ప్రజలు చేయలేదు కదా. ప్రజలు కాదు, మీ వర్గం కూడా చేయలే, భూస్వామ్య వర్గం కూడా. వాళ్ళకు కొద్దిగా భయం. ఒకటి, రాధాకృష్ణ గారు నక్సలైట్లు ఉన్నారు అనుకోండి. నక్సలైట్లు అంటే భూస్వాములకి డబ్బులకి ఎందుకు భయం? వాళ్ళు చంపుతారో లేకపోతే లాక్కెళ్తారో అని కదా. అంతే, అంటే ఉంది కాబట్టి కదా తీసుకెళ్ళేది. అంతే కదా, లేకపోతే ఏం లేదు. సో కాబట్టి యూ హ్యావ్ సంథింగ్, సో యూ ఫియర్. ఎస్, భయం బాధిస్తుంది, లేకపోతే బాధించదు. నా దగ్గర ఏమి ఉండదు కాబట్టి నాకు బాధ లేదు. సో ఉన్న వాళ్ళకి బాధ, తీసుకెళ్తారేమో అని. కరెక్ట్. సో కాబట్టి మనం, నేను ఒక పోయిన్ రాశాను 1991లో, కళ్ళు తెరిచేసరికి తల్లిబొడిలో, కళ్ళు తెరిచేసరికి తల్లిబొడిలో, ఊహ వచ్చేసరికి ఊరిబడిలో, జీవితాంతం సంసార సాగరం, ఒంటరిగానే అంతిమ పోయిన. సింపుల్గా తెలిసి మనిషి జీవనయానాన్ని. కాబట్టి మనం ఏం తేయలేదు, ఏం తీసుకుపోం. తండ్రి గారి దగ్గర నుంచి అంటే మీ బాపు దగ్గర నుంచి ఏమైనా భూమి వచ్చిందా? చిన్న వారసత్వంగా కరిగించేశాను కదా. చెప్తున్నా, కరిగించేశాక రిలాక్స్ అయ్యాను. అది అప్పటిదాకా అశాంతిగా ఉన్నారు. అంతవరకు మరి ఏంటి ఇదంతా, వాట్ టు డూ అని. ఏం చేయాలి ఈ పొలాన్ని? ఎన్ని ఎకరాలు వచ్చింది మీకు? 200 ఎకర్స్. 200 ఎకర్స్. ఇప్పుడు ఏం లేదు. అదే, ఇప్పుడు అసలు ఏం లేదు. ఉన్న ఇల్లు 2.5 ఎకర్స్ ఉంది. 2.5 ఎకర్స్ ఇల్లు ఉంది. ఇక్కడ అలవాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యాన్. Because I don't possess anything. Correct. What source of income? What is it? There are a few properties. Pillal panches kuntar. What did you say to me? I did not earn a single pay in my life. Till today. I have a car. I have a dub. Who is there? No. No. Family. Family portion. I am a parasite. సో పొద్దున్నే మీరు బయటకు వెళ్ళాలంటే ఇంట్లో మీ శ్రీమతి గారు జేబులో డబ్బులు పెట్టాలి. అంతే అంతే. ఎవరో మీ అబ్బాయో అబ్బాయి సోషల్ పారాసైట్. ఓకే, గుడ్. సో అంత మించి ఏ చీకు చింత లేదు. లేదు. సో రాజకీయ పరంగా ఎందుకు ఏమైనా ఆలోచన చేయలేదు? అప్పుడు మీకు చంద్రబాబుతో కొంచెం పరిచయం ఉంది, ఆయన దగ్గర పనిచేశారు, పి నరసింహరావు దగ్గర పనిచేశారు. అంటే ఆనరీగా నేను చెప్పాను, ఎంప్లాయీగా కాదు. నేను లేదు. వాళ్ళతో అనుభవాలు ఎట్లా ఉండేవి, పీవీతో కానీ చంద్రబాబుతో కానీ? ఏం లేదు, నేను రాజకీయాలు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇటు వచ్చి కల్చరల్గానే వాళ్ళని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు జనరల్గా ఇట్లా కొన్ని రామారావు గారు కానీ లేకపోతే చంద్రబాబు కానీ లేకపోతే పీవీ గారు కానీ కల్చరల్ ఏరియాలో మాట్లాడడానికి పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళం. రాజకీయాలన్నీ డిస్కస్ చేయాలి. రాజకీయం ఇట్ వాజ్ నాట్ మై ఫోర్ట్. ఆఫ్ కోర్స్. దాంట్లో బాధలేకైనా సుఖాలున్నాయి. క్లారిటీ ఉంది. మీ అంత పీస్ఫుల్ కూడా ఉంటారు రాజకీయ నాయకులు. అవును. సో మీరు పత్రిక పెట్టారు కదా. అవును. ఎంతో అంత మీకు అంత పీస్, మెంటల్ పీస్ ఉంటుంది. కావాల్సిన మీరు హాలిడేకు 10 రోజులు ఊరికి వెళ్ళగలుగుతారు ఫ్యామిలీలో. వాళ్ళు వెళ్ళగలరా? సో దాంట్లో వెళ్ళగలరు కానీ సుఖం లేకుండా వెళ్ళొస్తారు. కేసీఆర్ తో ఏం పరిచయం లేదా మీకు? అంటే పెద్దగా పర్సనల్గా, పర్సనల్గా మా అన్నయ్య క్లోజ్. ఎవరు? కాంతారావు గారు. ఆయన సరే, ఆయన ఇప్పటి నుంచే ఉన్నాడు కదా. ఆయన నాకు వ్యక్తిగా అంటే పర్సనల్గా 2-3 సార్లు కలిసి ఉంటాను. కానీ ఉద్యమం టైంలో కూడా ఇప్పుడు నేను ఆయనతో కలిసి కలవలేదు. అసోసియేట్ కల్చరల్ ఏరియాలో చేశాను తప్పించి పొలిటికల్ దాంట్లో వెళ్ళి. అదే, మీరందరూ యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఒక డిఫరెంట్ సెక్ట్. న్యాచురల్లీ. సో ఐ ఆల్వేస్ ఎంజాయ్డ్ మై కప్ ఆఫ్ టీ.
మై కప్ ఆఫ్ టీ. మీ అభిప్రాయాలను మీరు ఆస్వాదించారు, మీ సిద్ధాంతాలను మీరు ఎంజాయ్ చేశారు, కాంప్రమైజ్ కాల అంతే అంతే కదా చెప్పదలు. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వచ్చినప్పటికీ చెప్పండి, యువర్ ఫుల్లీ సాటిస్ఫైడా ఐడియాలజీ కానివ్వండి, విత్ యువర్ వే ఆఫ్ లైఫ్ కానివ్వండి, అండ్ మీరు 200% సాటిస్ఫైడ్? సో ఇఫ్ ఐ గెట్ అనదర్ 29 ఇయర్స్ టు లివ్, ఐఎమ్ హ్యాపీ. ఓకే.